హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 2018లో ఇండియా FGFA ప్రాజెక్ట్ నుండి తనంతట తాను బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆపై Sukhoi 57 డెవలప్మెంట్తో పాటు దాని ఎక్స్పోర్ట్ వర్షన్ని కూడా ఆఫర్ చేశారు. కానీ దీనికి సంబంధించి ఏమీ అన్అఫీషియల్ లేదా అఫీషియల్గా తెలియదు. మళ్ళీ ఇప్పుడు FGFA ప్రాజెక్ట్ని ఆఫర్ చేసింది భారత్కి. మరి రష్యా ద్వారా వచ్చిన ఈ ఆఫర్లో ఏమేమున్నాయి అన్న విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం. రష్యా ఇండస్ట్రీ మినిస్టర్ ఇండియా తరఫున ఒక నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని వెతుకుతున్నారు. మరి ఇతర దేశాల యాక్టివిటీస్ని అది తగ్గించేలా ఉండాలి అని అనగా, రష్యా మరియు ఇండియా కలిసి ఈ ఎయిర్క్రాఫ్ట్స్ తయారు చేస్తే భారత్ యొక్క లోకల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇది మహత్వపూర్వకంగా ఉంటుంది. ఇలా ఇండియాకి రష్యా తరఫున ఎన్నో అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ని అందించారని, అవి అందులో కొన్ని లైసెన్స్లు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేశారు. MiG-21, MiG-29, Sukhoi-30 MKI వంటివి, మరియు వీటిని డెవలప్ చేయడానికి యాక్టివ్ రెడార్ మరియు ఇంజిన్ మరియు ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ని కూడా ఆఫర్ చేశారు. అలాగే MiG-35 ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా ఆఫర్ చేశారు. మరి ఇండియా Sukhoi-57పై పాజిటివ్ ఇంట్రెస్ట్ చూపుతుంది, కానీ వీటిని రష్యాలో ఆపరేషనల్గా భాగం చేయలేదు. ఇండియాకి ఇచ్చే ముందు రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ దీన్ని చెక్ చేస్తుంది. దీనికంటే ముందు ఇండియా తరఫున ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాసెస్ మొదలవుతుంది. దీని తర్వాత ఇండియా రష్యా మధ్య డీల్ హస్తాక్షరం అవుతుంది. ఈ విధంగా ముందు కూడా జరిగింది. Sukhoi-30 MKI ఆర్డర్కి ముందు కొన్ని Sukhoi ఎయిర్క్రాఫ్ట్ని ఇండియా ఆర్డర్ చేసింది. ఆపై ఈ Sukhoi-30 MKIని జాయింట్లీ ఇండియాలో డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ రష్యా సేనలో భాగమయ్యాకే దాని గురించి ఆలోచిస్తారు. రష్యా ఎయిర్ ఫోర్స్లో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టే ఇండియా డెసిషన్ తీసుకుంటుంది. అలాగే ఈ సమయంలో ఆర్డర్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది అని, Sukhoi-57 భారీగా అమ్మడం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. రష్యా ఈ ఎయిర్క్రాఫ్ట్స్ని తయారీకైన ఖర్చు ప్రకారం ఆర్డర్స్ ఎక్కువగా రావాలి, అప్పుడే హ్యాండిల్ అవుతుంది. అందుకే రష్యా ఇండియా ద్వారా ఆర్డర్స్ రావాలి, అలాగే ఈ మోడల్లో అడ్వాన్స్డ్ వర్షన్ని చేయాలి అని చూస్తోంది. ఇండియా తరఫున 100 వరకు ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఆర్డర్ చేయగలదు. మరి ఇప్పుడు ఇండియాకి ఈ ఎయిర్క్రాఫ్ట్ టెక్నాలజీ అవసరం. మరి ఇప్పుడు ఇండియా రష్యా రెడార్ మరియు ఈ టెక్నాలజీ విషయంలో, మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో తోడుగా ఉంటే ఇండియా ఈ ఎయిర్క్రాఫ్ట్ని కొనే అవకాశాలు ఉన్నాయి. మరి జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు టెక్నాలజీ విషయంలో వచ్చిన ఈ ఆఫర్స్ ఇండియా ఏ డెసిషన్ తీసుకుంటుంది అన్నది చూడాలి. మరి ఈ FGFA ప్రాజెక్టులో ఇండియా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని మాకు తెలపండి. మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.